సమరా సైన్స్ వరల్డ్ ఛానల్కు స్వాగతం. ఈరోజు ఖగోళ విజ్ఞానం ఎపిసోడ్లో ప్లాస్టిక్ను మనం ఎందుకు బ్యాన్ చేయవలసి వస్తుంది, డే టు డే లైఫ్లో మనం ఉపయోగించే ప్లాస్టిక్ వస్తువుల గురించి, ప్లాస్టిక్ వల్ల కలిగే నష్టాల గురించి, ప్లాస్టిక్ను ఉపయోగించుకోవలసిన విధానాల గురించి గోరా సైన్స్ సెంటర్ డైరెక్టర్ శ్రీ నియంత గారు ఇప్పుడు మనకు తెలియజేస్తారు. ఈ రోజుల్లో మనం చూసినట్లయితే ప్లాస్టిక్ను బ్యాన్ చేయండి, ప్లాస్టిక్ను బ్యాన్ చేయండి అని చాలా ఎక్కువగా ప్రభుత్వం నుంచి కూడా ఒత్తిడి వస్తుంది. ముఖ్యంగా క్యారీ బ్యాగ్స్ ప్లాస్టిక్ని ఎందుకు మనం బ్యాన్ చేసుకోవాల్సి వస్తుంది అంటే, ఒకటేంటంటే ప్లాస్టిక్ అన్నది న్యాచురల్ మెటీరియల్ కాదు, అది సింథటిక్, మనం తయారు చేసుకున్నది. దీనికి కారణం ఏంటంటే, ఒకప్పుడు ఈ ఏనుగులు దంతాలు, అలాగే పెద్ద పెద్ద తాబేళ్ళు పైన షెల్ ఉంటుంది, పైన బెరల్ లాంటిది, వీటిల్ని ఉపయోగిస్తుండేవారు రకరకాల దీనికోసం, అవసరాల కోసం. అయితే అది న్యాచురల్ ప్లాస్టిక్. ఒకసారి ఆ షేపు ఇవి ఫామ్ అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ దాన్ని మార్చడానికి వాటికి కుదరదు. అయితే వీటిల నుంచి ఈ బిలియర్డ్స్ బాల్స్ చేసేవారు, ఐవరీ బాల్స్, మీకు పూర్వం రోజులు చూసుంటారు ఐవరీవి చాలా వరకు ఇంట్లో ఉపయోగిస్తుండేవారు, ఐవరీ పెన్స్, కళాలు ఇలాగ రకరకాలుగా, అలాగే ఎద్దుల కొమ్ములు, దుప్పులు, ఇవన్నీ కూడా న్యాచురల్ ప్లాస్టిక్, అంటే అవి షేప్ అవుతూ ఉంటాయి. వీటికి వుడ్, వుడ్ కూడా రకరకాలుగా వస్తుంది. అయితే ఒక్కసారి అయ్యే అనవసరంగా మనం ఏనుగుల్ని, దాని తాబేళ్ళని చంపేస్తున్నాము, అందుకని ఏదైనా ఇంకా మెటీరియల్ తయారు చేయగలమా అంటే, అప్పుడు మనకి చూసినట్లయితే అలెగ్జాండర్ పార్కర్ అనే ఆయన ఈ ఒక రకమైన కెమికల్ మెటీరియల్, పాలిమర్స్ అంటారు, తయారు చేశాడు. అంటే కార్బన్ కాంపౌండ్. ఇది ముందు ముఖ్యంగా చూస్తుంటే క్రూడ్ ఆయిల్ నుంచి తయారు చేస్తారు, క్రూడ్ ఆయిల్ నుంచి తయారయ్యి వస్తుంది. ఈ మెటీరియల్ చూసినట్లయితే చాలా వరకు సులువుగా తయారు చేయొచ్చు, మోల్డ్ చేయొచ్చు. ప్లాస్టిసిటీ, ప్లాస్టిక్ అంటే ఎటు పెడితే అటు మనం మరల్చేదాన్ని ప్లాస్టిసిటీని ప్లాస్టిక్ అన్నారన్నమాట. ఇవి పాలిమర్స్, ఇవి కార్బన్ కాంపౌండ్కి ఒక చైన్ లాగా లింక్ అయిపోయి ఉంటాయన్నమాట. ఇది మనం తయారు చేసింది ఆర్టిఫిషియల్గా. అయితే ఇవి ముఖ్యంగా ఎందుకు ఉపయోగపడుతుంది అని అంటే, డే టు డే లైఫ్లో ప్రతిదీ ఉపయోగపడుతుంది. మీరు ఎలా అయితే ఒక ఇనువును చిన్న దీని దగ్గర నుంచి రాకెట్ల దాకా తయారు చేసి మనం ఉపయోగిస్తున్నాము, సూద్ దగ్గర నుంచి రాకెట్ల దాకా, కార్ల దాకా, అలాగే ఇనువు ఉపయోగిస్తున్నాము. ఇప్పుడు ఏమైపోయింది, ప్లాస్టిక్ అనేది గ్రాసరీ స్టోర్స్లో విపరీతం, ఫుడ్ ప్యాకింగ్, క్యారీ బ్యాగ్స్, అంటే డే టు డే లైఫ్కి సంబంధించింది మనం చాలా వరకు ఉపయోగిస్తున్నాం. ఎలక్ట్రానిక్స్ ఇవన్నీ తయారైపోయినాయి, సెల్ ఫోన్స్, టీవీ, ఇవన్నీ ల్యాప్టాప్లు, ఇవన్నీ కూడా మీరు మోల్డ్ చేసి తయారుచున్నారు. అలాగే వుడ్లో చేయాలంటే చాలా టైము కష్టము పడుతుంది, అక్కర్లా, చాలా ఈజీగా మోల్డ్ చేసేయచ్చు. అందుకని మనకి ఇప్పుడు కుర్చీ ఉంది, ఇనుప కుర్చీ అయిన ప్లాస్టిక్ కుర్చీ ఉంటుంది, రీప్లేస్, ఐరన్కి రీప్లేస్ చేసేస్తున్నాం మనం. రెండో చాలా చీప్, ఈజీలీ అవైలబుల్ మెటీరియల్, ఇవి మనం మాస్ ప్రొడక్షన్ చేసేస్తున్నాం. సుమారుగా 12 బిలియన్ టన్నుల ప్లాస్టిక్ యూజ్ అయిపోయిన తర్వాత సముద్రంలోకి తోసేసాం, అవి ఎక్కడా చీకవు. ఎందుకని, ఇట్స్ నాట్ ఎ న్యాచురల్ మెటీరియల్, సహజ సిద్ధంగా నేచర్లో ఉన్న మెటీరియల్ కాదు కాబట్టి అవి పాడవద్దు. దీనివలన ఏమైపోయింది మనకి, యానిమల్ లైఫ్. ఇప్పుడు మనం చూస్తున్నాం చాలా వరకు జంతువులు, మీరు ప్లాస్టిక్ బ్యాగ్ వాడేసి ఏదైనా చిన్న ఆహార పదార్థం ఉంటే బయట పారేస్తున్నారు, జంతువులు తినేస్తున్నాయి, తినేస్తే వాటి పేగుల్లోకి ప్లాస్టిక్ వెళ్ళిపోతుంది, సముద్రంలో పారేస్తున్నారు, అవన్నీ చేపలు అవి తింటున్నాయి, మెరైన్ వాటిల్లో చూస్తుంటాయి. పసిఫిక్ ఓషన్లో మనుషులు నివసించని ఐలాండ్స్ చాలా ఉన్నాయి,
అక్కడ పక్షులు చనిపోయి పడిపోయి ఉంటే ఈ నావికులు వెళ్ళినప్పుడు చూస్తూ ఉంటే వాటి అస్థి పంజరాల్లో చీకిపోతాయి. అస్థి పంజరాల్లో మాత్రం ఈ ప్లాస్టిక్ కనిపిస్తూ ఉంది. అందుకని ప్లాస్టిక్, ఇంకోటి కెమికల్ రియాక్షన్ వస్తూ ఉంటుంది. మనం పారేసే వేస్ట్ నుంచి పొల్యూషన్, వాటర్, ఎయిర్, పరిసరాలు అన్నీ పొల్యూట్ అయిపోతున్నాయి. ప్లాస్టిక్ ఈజ్ ది రూట్ కాజ్. అందుకని దాన్ని సక్రమంగానే మనం ఉపయోగించుకోవాలి. సక్రమంగా ఏమైనా రీసైకిల్ చేయగలగాలి, లేదు అంటే వాటి యూసేజ్లో మనం తగ్గించుకోవాలి. అందుకనే బ్యానింగ్ అంటున్నారు. ఎందుకంటే మరీ తక్కువ 40 microns కంటే తక్కువ ఉండే ప్లాస్టిక్ని రీసైకిల్ చేయడం చాలా కష్టం, ఈజీగా బయట పారేస్తున్నాయి. ఎందుకు ప్లాస్టిక్ ఉపయోగిస్తున్నాం మనం? అది వెయిట్ బేరింగ్. చాలా బరువునకు సన్నగా ఉంటుంది, వెయిట్లెస్, వెయిట్ బేరింగ్. స్ట్రెంగ్త్ ఉంటుంది, ఆ స్ట్రెంగ్త్ని దాన్ని మనం ఉపయోగించుకుంటూ ఉన్నాం. దాని తర్వాత తయారు చేయడం వెరీ ఈజీ, చీప్ మెటీరియల్, కరోజన్ లేదు, ట్రాన్స్పరెంట్, అద్దంలాగా ఉపయోగించవచ్చు. ఈ ఎక్కర్లు ఎన్నో వీటిల్లో మనం చూస్తున్నాం. చాలా యూసేజెస్కి డే టు డే లైఫ్లో మనకి ప్లాస్టిక్ రీప్లేస్ చేసేసింది. నైలాన్, నైలాన్ చూడండి ఎంత ఇదిగో అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది. నైలాన్ రోపులు ఉన్నాయి, అవి ఎంత స్ట్రాంగ్గా ఉంటాయి. అందుకని ఈ రకంగా మనం చూసినట్లయితే మనకి చాలా వరకు ప్లాస్టిక్ ఉపయోగిస్తుంది. అయితే ఇది యానిమల్ లైఫ్కి, దాంతో ల్యాండ్ దీనికి, సాయిల్, సాయిల్ కూడా పాడైపోతుంది. ఫెర్టైల్ ల్యాండ్స్ అన్నీ పాడైపోతున్నాయి, దానిలో ప్లాస్టిక్ కలిసిపోయి. దాని తర్వాత మనం చూస్తే వాటర్, ముఖ్యంగా నీళ్లు మురికి అయిపోతున్నాయి, ఏ రకంగా ఉండట్లేదు, కెమికల్స్ అందులో చేరిపోతున్నాయి. దాని తర్వాత వేస్ట్ పారేబట్టి హెల్త్ హెజార్డ్స్ విపరీతంగా వచ్చేస్తున్నాయి. అందుకని ఆ తుక్కులో వాటర్లో ఉండి ఈ బ్యాక్టీరియా, వైరస్ ఇవన్నీ కూడా తెలుస్తున్నాయి. దీని వలన మనం ప్లాస్టిక్ని బ్యాన్ చేయవలసి వస్తుంది. ఎందుకంటే ప్లాస్టిక్ అనేది ఈజీ టు మ్యానుఫ్యాక్చర్ వస్తువులు, దాని తర్వాత లైట్ వెయిట్, వెయిట్ బేరింగ్ ఉన్నాయి, డ్యూరబుల్, ఎంతకాలమైనా ఉంటాయి అవి, ఇన్ఎక్స్పెన్సివ్. ఏదైనా వస్తువు మనం కొనుక్కోవాలంటే ఒక వుడెన్, ఏదైనా ఒక వస్తువు కొనాలి, బోర్డు ఖరీదు ఉంటుంది, అది దానిలో 1/10 రేటుకి ఆ వస్తువు వచ్చేస్తుంది. దాంతో తుప్పు పట్టదు. ఎలక్ట్రిసిటీ ద్వారా అయితే ఇవి ఇన్సులేటర్స్ కాబట్టి మీకు ఎలక్ట్రిసిటీ దానిలో కూడా ఉపయోగిస్తారు. ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్ వస్తువులన్నిటిలోనూ ప్లాస్టిక్కే అంతా ఉంటుంది. దాని తర్వాత నో కరోజన్, అంటే అవి తుప్పు పట్టడం ఇలాంటివి అసలు ఉండనే ఉండదు. దాని తర్వాత ట్రాన్స్పోర్ట్ చేయడం చాలా ఈజీ. దాని తర్వాత ప్యాకేజ్ ఇండస్ట్రీ విపరీతంగా డెవలప్ అయింది. బాక్సులు కింద తయారు చేయొచ్చు, అవి ఫుడ్ ప్యాకెట్ ఉంది, ప్లాస్టిక్ దీనిలో కంటైనర్లో పెట్టేస్తాం. అందుకని గ్రాసరీ స్టోర్స్, ఫుడ్, వీటిల్లో కూడా ప్లాస్టిక్ బాగా ఉపయోగపడుతుందన్నమాట. అందుకని ఈ రకంగా మనం చూసినట్లయితే ఈ ప్లాస్టిక్, దాంతో లూబ్రికెంట్, బాల్ బేరింగ్స్ వాటర్లో మీరు ఒక ఐరన్, దీనిలో ఐరన్ పెట్టి తుప్పట్టిపోతుంది. కానీ అదే మీకు ఫ్యాన్లు వీటిలో తయారు చేసి ఏదైనా సార్ లూబ్రికెంట్ కింద, అంటే వేరే ఏం వేయక్కర్లా, లూబ్రికేషన్ వేయక్కర్లా, ప్లాస్టిక్ దానిలో ఒక ఐరన్ రాడ్ తిప్పారు అనుకోండి, దీనికి తుప్పు పట్టదు, దానికి ఇది ఉండదు. బేరింగ్స్ కింద మనం ప్లాస్టిక్ చాలా ఉపయోగిస్తున్నారు, రోలర్స్ కింద, వాటిలో. రెండోది వాటర్ ప్రూఫ్, ఏం అవ్వదు అది. మనం చూసినట్లయితే వాటర్ ప్రూఫ్ దీని కింద ఉంటుంది. అందుకని ఈ రకంగా మనం చూసినప్పుడు చాలా ఎక్కువగా ప్లాస్టిక్ నిత్య జీవితంలో అనేక అవసరాలకు ఉపయోగపడుతుంది. దాన్ని మనం సక్రమంగా కనుక ఉపయోగించుకున్నట్లయితే హెల్త్ హెజార్డ్స్ ఉండవు, దాంతో ఇతర యానిమల్స్కి దానికి జరగకుండా ఉంటుంది. అందుచేత ప్లాస్టిక్ బ్యాన్ అంటున్నారు. దాన్ని ఇంకో విధానంలోకి మారే వరకు కూడా మనకిది అయితే వీలైనంత వరకు మనం రిడ్యూస్ చేసుకోవడానికి, హెల్త్ ఇంప్రూవ్ చేసుకోవడానికి మనం ఆల్టర్నేటివ్స్ ఉపయోగిస్తే బాగుండేది. ఇది వరకు మనం గుడ్డ సంచులు లేదా నార సంచులు లాంటివి తీసుకువెళ్ళేవాళ్ళం. ఇప్పుడు అన్నీ మనకి డే టు డే అవసరాలకి అంతా కూడా ప్లాస్టిక్కే ఉపయోగిస్తాం. అందుకని ఎక్కడ ఉపయోగించాలి, ఎక్కడ అక్కర్లేదు అన్నది విజ్ఞతతో మనం ఉపయోగించుకున్నట్లయితే ఈ ప్లాస్టిక్ బ్యాన్ నుంచి
మనం బయటపడగలమని చెప్పి అనుకుంటున్నాను. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం 18 కోట్లకు పైన వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా సైన్స్ వరల్డ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.